ఆర్థిక రాజకీయంగా ఎదిగిన తమ కులానికి గ్రామ బహిష్కరణ తప్పడం లేదని ఇది క్షమించరాని నేరమని మున్నూరు కాఫ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాభివృద్ధి కమిటీల రద్దుతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్ ఆమోదించాలంటున్న దేవయ్యతో మా ప్రతినిధి జంగిటి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ బీసీలో ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎదిగారంటే అంతో ఇంతో మున్నూరు కాపులు మాత్రమే సో మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పటికీ నేటికి వివక్షత గురవుతున్నారు బహిష్కరణ గ్రామ బహిష్కరణకు గురవుతున్నారు ఇటీవల నందిపేట్లతో పాటు మిగతా ప్రాంతంలో జరిగింది దీనికి సంబంధించి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండా దేవయ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి మీరు డెవలప్మెంట్ ఉంది మీ దగ్గర తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఉన్నారు అయినా మీ కులాన్ని కూడా గ్రామ బహిష్కరణ చేయడం అంటే మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ ముప్పై మూడు జిల్లాల్లో నిజామాబాద్ జిల్లాలోనే ఈ విడిసి కమిటీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది ఉంది మరి అది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది ఉంది మరి దానిలో ఆ గ్రామంలో వచ్చే ఆదాయంలో వారికి ప్రత్యేకంగా పర్మిషన్ అనేది ఆ ఒక నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తే కానీ వేరే జిల్లాలో నాకు ఎక్కడ కనిపించలేదు మరి నిజామాబాద్ జిల్లాలో ఆర్మీ నియోజకవర్గము మరి అక్కడ నందిపేట మండలం షాపూర్ గ్రామంలో మరి మా వాళ్ళను కొన్ని కుటుంబాలను బహిష్కరించినా నాకు వెంటనే ఫోన్ చేయగానే వెళ్ళడం జరిగింది దాని తర్వాత వెళ్ళి మా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది అక్కడ వివిధ కారణాలు మరి ఏదో కరెంటు ఇస్తే మరి వాళ్ళకున్న వ్యక్తిగత కారణాలతోనే అది చిలికి చిలికి అయి కోర్టు చుట్టూ వెళ్ళినారు పోలీస్ స్టేషన్లు వెళ్ళినారు తర్వాత బహిష్కరణకు కూడా గురైనారు మా మునురు కాపు కుటుంబాలు మేము వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది మరి దాన్ని కూడా బాగా తీవ్రంగా మేము ఖండించినాము మరి వారు మరి అక్కడ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారు మీరు మరి మరి చాలాసార్లు కూడా బహిష్కరణ కాబట్టి టోటలీ పరిష్కారం ఏంటి ముఖ్యంగా మేమైతే అంటున్నాము ఈ వీడిసి కమిటీ ఈ నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా షాపూర్ గ్రామంలో జరిగింది మరి సిరికొండ గ్రామంలో కూడా నేను అక్కడ మైపాలని అక్కడ కూడా వాళ్ళ మీద జరిగినప్పుడు కూడా నేను వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కూడా నేను వారిని ఓదార్చడం జరిగింది మీరు దగ్గర తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎంఏ ఎంపీలు ఉన్నారు సో మీ సామాజిక వర్గం కోసం మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా దేనికోసం అంటున్నారు మీరు మీ సామాజిక వర్గం కోసం అంటే మీ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మీకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదు మంది ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు సో మీ సామాజిక వర్గం అభివృద్ధి కోసం అంటే ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ డెవలప్మెంట్ కోసం మీ వీళ్ళందరూ కృషి చేస్తున్నారు తప్పకుండా మాకు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్న మున్నూరు కాపులను వారు కాపాడుకోవడం అన్ని కులాలతో పాటుగా బీసీలతో పాటుగా అక్కడ ఏదైతే ప్రభుత్వంకు మరి ఈరోజు ఎమ్మెల్యే గెలిపించారంటే అన్న అన్ని కులాలు వేస్తేనే మా వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు అందరినీ కూడా కాపాడుకుంటారు ఆ నియోజవర్గంలో అక్కడ తప్పకుండా వాళ్ళు చేస్తున్నారు కానీ ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే ఈ నూట పంతొమ్మిది నియోజవర్గాల్లో మరి ఈరోజు మాకు మన మున్నూరు కాపు కులం బీసీడీలో ఉన్నాము మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ఎక్కువ సీట్లు రాబట్టుకోవడానికి మీకు కానీ బీసీలకు అధికారం కోసం కానీ తప్పకుండా బీసీలలో యువరి కులంలో వారు కొట్లాడుతున్నారండి నేనైతే ఫ్యూర్గా నా మున్నూరు కాపు కులం కోసమే మాకు సంఖ్యలో ఎక్కువ మంది రేపు ఎమ్మెల్యేలు మూడు పార్టీలలో పార్టీలకు అతీతంగా మా మును కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఉంది దానికి మన మా గంగుల కమలాకర్ గారు రవిచంద్ర గారు ఇంకా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు మరి వారి ఆధ్వర్యంలో మాకు కూడా అన్ని కులాలకు ఏదైతే కార్పొరేషన్స్ ఇచ్చినారో మాకు కూడా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తారని మేము తప్పకుండా ఆశిస్తున్నాము రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఎక్కువ మందిని కూడా మేము ఎమ్మెల్యే టికెట్స్ మా వాటా అయితే మేము తప్పకుండా అడుగుతాము తప్పకుండా మా వాళ్ళను గెలిపించుకోవడానికి కోసం మా ప్రయత్నం అనేది సాగుతుంది ఇది ఈరోజు తెలంగాణలో వంద శాతం ఉన్న మునరు కాపులలో మన అంటే మా నలభై లక్షల మందిలో ముప్పై శాతం కొద్దిగా ఆర్థికంగా ఉన్నారు డెబ్బై శాతం మంది వెనుకబడి ఉన్నారు వాళ్ళ కోసమైతే ఈరోజు మా మునరు కాపు సంఘం నేను రాష్ట్ర అధ్యక్షునిగా మా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను చేస్తున్నారు ఇంకెక్కువ మందిని కూడా మేము గెలిపించుకుంటాం ఇక ఓకే తక్కువ సంఖ్యలో జనాభా ఉన్న వాళ్ళకు ఎక్కువ సీట్లు ఇచ్చినప్పుడు ఎక్కువ సంఖ్యలో జనాభా ఉన్న తమకు తక్కువ సీట్లు ఎట్లా ఇస్తారని చెప్పి కొండా దేవ ప్రశ్నిస్తున్నారు సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ జనాభా ప్రకారం తమ దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు సో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుంది కేవలం మురళితో జంగిటి వెంకటేష్ సిటీ డివిజన్ హైదరాబాద్